జై తెలంగాణ. కొద్దిగా గట్టిగిన వాడాలి, రామగుండం కదా. జై తెలంగాణ. గౌరవనీయులు, మీ అందరి అభిమానంతో, మీ అందరి ప్రోత్సాహంతో, సీఎం గారు అక్కడ ఉన్నారు, పెద్దలు, మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఏనాటి నుంచో మీరు అనుకున్న విధంగా అక్కడ ఉన్న కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలో ప్రజల తీర్పు ఇప్పుడే సోమారావు సత్యనారాయణ గారు చెప్పినట్టు రామగుండం ప్రజల అభీష్టం మేరకు శాసనసభ్యుడిగా ఎన్నికై తిరిగి మాతృ సంస్థ టీఆర్ఎస్లో ఈరోజు అడుగు పెడుతున్న మా సోదరుడు కోరుకంటి చందర్ గారికి, రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ గారు, వారితో పాటు తిరిగి పార్టీలోకి పునరాగమనం చేస్తున్న జెడ్పీటీసి సంధ్య గారు, మాజీ మేయర్ లక్ష్మీనారాయణ గారు, గౌరవ కార్పొరేటర్లు, వారితో పాటు ఈరోజు టీజేఎస్, వైఎస్ఆర్సిపి, ఇంకా ఇతర బీజేపీ ఇతర సంస్థల నుంచి కూడా విచ్చేస్తున్న గౌరవ కార్పొరేటర్లు, నాయకులు, మరి వేలాదిగా రామగుండం నుంచి ఇంత దూరం విచ్చేసి ఉత్సాహపూరితమైన కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులందరికీ, వేదిక పైన ఆసీనులైన గౌరవ పెద్దలు, గౌరవ తాజా మాజీ శాసనసభ్యులు పెద్దలు సోమారావు సత్యనారాయణ గారు, గౌరవ ప్రభుత్వ సలహాదారు వివేకన్న గారు, కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ గారు, గౌరవ పార్టీ కార్యదర్శి కర్రా శ్రీహరి గారు, టీఎస్టీఎస్ అధ్యక్షులు రాకేష్ గారు, కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. పొద్దున ఇంటి నుంచి బయలుదేరి కొద్దిగా మధ్యాహ్నం అటు ఇటు పోయినా సాయంత్రం ఇంటికి వస్తే దాన్ని ఇంటికి వచ్చుడే అంటారు తప్ప కొత్తగా చేరిక అనరు. కాబట్టి చందర్ కొత్తగా పార్టీలోకి, మీరందరూ కూడా చందరే కాదు, మీరందరూ కూడా మొదటి నుంచి గులాబీ సైనికులు, మొదటి నుంచి కేసీఆర్ గారి శిష్యులు. అక్కడ ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో పార్టీతో విభేదించి తాత్కాలికంగా మాత్రమే, కొన్ని రోజుల కోసం మాత్రమే మీరు దూరమైనారు తప్ప, తప్పకుండా సత్తను ఒక గొప్ప మాట చెప్పిండు, సరే రాజకీయాల్లో కుర్చీలు శాశ్వతం కాదు, ఏ కుర్చీ ఎవరి సొత్తు కాదు, ఏ కుర్చీ మీద ఎవరి పేరు శాశ్వతంగా రాసి శిలాక్షరాలతో చెక్కబడి ఉండదు. ప్రజల తీర్పు ప్రజాస్వామ్యంలో అది అందరికీ కూడా శిరోధార్యం. దానికి అనుగుణంగా ఈరోజు మిత్రుడు తమ్ముడు చందర్ గారిని రామగుండం ప్రజలు నిర్ణయం తీసుకోవడం జరిగింది, వారు శాసనసభ్యుడిగా ఉండాలని. ఒక మంచి మాట వారు ఏం చెప్పినారంటే, సోమారావు సత్యనారాయణ గారు, సరే దురదృష్టం, నేను అభ్యర్థిగా, పార్టీ అభ్యర్థిగా వచ్చినా, నేను ఓడిపోయినా నాకు సంతోషం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ గెలవలేదనే గొప్ప మాట వారు చెప్పడాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. జనరల్గా ఎందుకంటే మనం కొట్లాడుకున్నప్పుడు మూడో ఓడు మధ్యలో అడ్వాంటేజ్ తీసుకుంటాడు, కానీ నిజంగా కూడా మన అదృష్టం రామగుండంలో మళ్ళీ అక్కడ ప్రతిపక్షాల పాత్ర లేకుండా తిరిగి మన సోదరుడే గెలవడం, మళ్ళీ ఈరోజు మనతో కలిసి పనిచేయడానికి ముందుకు రావడం మరి సంతోషపడతా ఉన్న దానికి నేను కూడా అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తూ ఉన్నా. బాధాకరం ఏంటంటే కొన్ని పరిస్థితులు ఎట్లొస్తాయంటే నిజంగా ఇబ్బంది అనిపించింది. రామగుండంలో ఎన్నిక, సత్తన్న ఒక దిక్కు, అనుభవజ్ఞుడు, సార్కు బాగా ఇష్టుడు, అన్ని రకాలుగా మంచి వ్యక్తి, సార్ ఆర్టీసీ చైర్మన్గా కూడా ఇచ్చి గౌరవించుకున్న వ్యక్తి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక దిక్కు, ఇంకో దిక్కు తమ్ముడు, మొదటి నుంచి ఉద్యమంలో ఎదిగిన నాయకుడు, ఈ పార్టీలోనే పుట్టిన ఒక మొక్క ఈరోజు పెరిగి వృక్షమైందంటే అందరికి సంతోషం. అట్లాంటి నాయకుడు ఒకవైపు, నేను రామగుండం ప్రచారంకి రావాలని చెప్పి సత్యనారాయణ గారు ఆహ్వానించాను. ఆ రోజు ఆహ్వానించినప్పుడు బాధ ఏంటంటే అక్కడ సోదరుడికి సతీ వియోగం కలిగింది, విజయ చనిపోయింది. నిజానికి మామూలు పరిస్థితిలో అయితే చనిపోయిన వెంటనే వచ్చేటోని, ఎందుకంటే నిజంగా కుటుంబ సభ్యులు లాంటివాడు, ఆ అమ్మాయి కూడా ఎన్నో సందర్భాల్లో కలుసుకున్నాం. ఇక్కడ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా పర్సనల్గా కూడా తనను కాపాడే ప్రయత్నం కూడా చాలా చేసినారు. కానీ బాధాకరం ఏంటంటే ఎన్నికల్లో ఉన్నాం, రణరంగంలో ఉన్నాం, యుద్ధంలో ఉన్నాం, ప్రత్యర్థులుగా తలపడుతున్నాం, రావాలని ఉన్నా రాలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో నిజంగా రాజకీయాల్లో
కొన్ని సందర్భాలు వస్తాయి ఇట్లాంటి పరీక్షా సమయాలు. బాధ అనిపించినా ఏం చేయాలనో తెలియని పరిస్థితుల్లో వచ్చి ఆ మీటింగ్ మాత్రమే మాట్లాడి అక్కడికక్కడ వెళ్ళిపోయినా నేను బాధపడ్డా ఆ రోజు. కానీ ఏం చేయలేని పరిస్థితి అయినప్పటికీ ఈరోజు సంతోషం ఏంటంటే మళ్ళీ తిరిగి ఒక కుటుంబంగా సత్యనారాయణ గారు, చందర్ గారు, మనందరం కూడా కలిసి పనిచేసే అవకాశం మళ్ళీ రావడం సంతోషం అని చెప్పి కూడా నేను భావిస్తూ, మరి విజయ ఎక్కడ ఉన్నా ఈరోజు తన ఆత్మ శాంతి ఇస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే స్వర్గంలో ఎక్కడున్నా తను చాలా కష్టపడ్డది, తను కూడా చందర్ కావాలి, చందర్ ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలని చాలా ఆశించింది, కలలు కన్నది తను మన మధ్యలో లేకపోయినా ఎక్కడ ఉన్నా తప్పకుండా తన ఆత్మ శాంతి ఇస్తుందనే విశ్వాసం నాకున్నది. తప్పకుండా చందర్ కూడా మరి మన ఆకాంక్షకు తగ్గ విధంగా, మీ అందరి ఆకాంక్షకు తగ్గ విధంగా పనిచేస్తాడనే విశ్వాసం కూడా నాకుంది. కానీ రాజకీయాల్లో ఎప్పుడైనా కూడా గెలిచినప్పుడు గర్వపడద్దు, ఓడిపోయినప్పుడు కుంగిపోవద్దు. పెద్దలు ఎప్పుడు అదే చెప్తారు, ఎదిగిన కొద్దీ ఒదగాలి. ఎమ్మెల్యే కాగానే మనకు ఆనాడు ఉన్న పరిస్థితుల్లో కొంతమంది దూరం కావచ్చు, వేరే నిర్ణయం తీసుకోవచ్చు. అయినంత మాత్రాన ఎమ్మెల్యే ఎన్నికల్లో నువ్వు నాకు పనిచేసినావు, నువ్వు నాకు చేయలేదు అనే భావన దయచేసి మనసులో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఒక కుటుంబంగా అందరం కలిసి పనిచేయాలన్నప్పుడు పెద్దలు సత్యనారాయణ గారి సేవలు, వారి అనుభవం మరొక మాట అన్నారు, ఎక్కడైనా నా సలహా కావాల్సి వస్తే తప్పకుండా చందర్కు నేను ఇస్తాను, నేను అండగా ఉంటా అన్నాడు. అది చిన్న మాట కాదు, ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా ఇండిపెండెంట్గా పనిచేసిన వ్యక్తి, ఒక మోడల్ మున్సిపాలిటీగా రామగుండాన్ని తీర్చిదిద్దిన వ్యక్తి. సరే, రాజకీయాల్లో ఎత్తులుంటాయి, పల్లాలుంటాయి, గెలుపు ఓటములు అన్నీ ఉంటాయి, కానీ అయినంత మాత్రాన, ఓడిపోయినంత మాత్రాన ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడే అక్కర మనకు లేదు. తప్పకుండా వారి సేవలు కూడా పార్టీ సముచితంగా గౌరవనీయులు కేసీఆర్ గారు కూడా వాడుకుంటారు, మీరు కూడా రామగుండంలో వాడుకోవాలని గౌరవ ఎమ్మెల్యే గారు నేను కోరుతా ఉన్నా. దయచేసి ఎన్నికలన్నప్పుడు కొట్లాడతాం, మాట అనుకుంటాం, తప్పేం లేదు, మా ఎన్నికల్లో తలపడ్డప్పుడు సహజంగా విమర్శలు చేసుకుంటాం, ప్రతి విమర్శలు కూడా జరుగుతాయి. కానీ ఒకసారి కలిసి పనిచేయాలనుకున్నప్పుడు అవన్నీ కూడా మనసులోకి వెళ్ళి తీసేసి మళ్ళీ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలి తప్ప పాత పగలు, పాత పంచాయతీలు మనసులో పెట్టుకొని పనిచేస్తే మాత్రం దానివల్ల లాభం ఉండదు, నష్టమే ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో 5 ఏళ్ల పాటు ప్రభుత్వం నడవాలి, కలిసిమెలిసి అందరం కూడా పనిచేయాలి. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో రామగుండం వచ్చినాడు చాలా హామీలు కూడా ఇవ్వడం జరిగింది. రామగుండంలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తా అని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినారు. అదే రకంగా మైనింగ్ కాలేజ్ అని చెప్పినారు, ఇంకా కొన్ని ప్రత్యేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పార్టీ పరంగా మరి తమ్ముడు చందర్ కూడా భవిష్యత్తులో రామగుండంలో మంచి నాయకుడిగా మీ అందరి మన్ననలు పొందుతూ మరింత ఎదగాలంటే, అదే రకంగా సత్యనారాయణ గారి సేవలు కూడా పార్టీ సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే, ఈ హామీలన్నీ అమలు కావాలంటే మనందరం కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. దయచేసి ఆ విషయంలో పొరపచ్చాలు రానియకండి, ఎక్కడ కూడా గ్యాప్ రానియకండి. కలిసి మెలిసి గురు శిష్యుల మాదిరిగా ఇద్దరు బ్రహ్మాండంగా రామగుండం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. దానిలో దయచేసి ఎన్నికల్లో మొన్ననే కొట్లాడినాం కదా, ఇప్పుడే ఎట్లా కలిసిపోతామనే భావన మీలో ఉంటే మంచిది కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారిని కాపాడుకొని బ్రహ్మాండంగా ముందుకు నియోజకవర్గాన్ని కూడా ముందుకు తీసుకుపోయే క్రమంలో అందరూ కూడా మనకు అవసరం కాబట్టి దయచేసి కలిసిమెలిసి పోయే విధంగా మీరు ప్రణాళికలు, వ్యూహం రూపొందించుకోండి. వారు పెద్దవారు వయసులో, అనుభవంలో, వారి అనుభవాన్ని, వయసును గౌరవించి మరి బ్రహ్మాండంగా కలుపుకొని ముందుకు పోయే దిశగా అందరూ, మేయర్ గారు, మాజీ మేయర్ గారు, దయచేసి అందరూ కూడా కలిసికట్టి సమిష్టిగా పనిచేయాలని కోరుతున్నా ఒకటి. రెండోది, ఇప్పుడే నేను సత్యనని అడిగిన, సత్యన మీ ఇద్దరు కలిపి ఎన్ని ఓట్లు వచ్చినాయని అడిగిన, అన్న మా ఇద్దరు కలిపి దగ్గర 100,000 ఓట్లు వచ్చినాయని చెప్పిండు. 100,000 ఓట్ల పైన వచ్చినాయా? నీకెన్ని వచ్చినాయి సార్? 64, సార్కు కూడా 37 35, దగ్గర 100,000. మరి ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే 64 ఇక్కడ, 36 అక్కడ ఉన్నాయి, మరి ఇద్దరం ఇవాళ కలిసినాం, రేపు పార్లమెంట్లో ఎన్ని రావాలి మరి మనకు దాతయా? మరి పక్కానా? పక్కా అంటే వాళ్ళు చేయలే ఆర్డర్ జరగ. ఎందుకంటున్నా అంటే ఇవాళ అక్కడ వేరెవరు లేరు, వేరే పార్టీ కానీ ఇంకోటి కానీ లేరు, మన వాళ్ళే తలపడ్డారు. మొత్తానికి ఇద్దరి మధ్య 100,000 కోట్లు వచ్చినాయి, మరి కలిసినాక ఇంకెక్కువ రావాలి. కలిసినప్పుడు ఆ శక్తి ప్రోధి చేసుకొని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, ZPTC ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, MPTC ఎన్నికల్లో కానీ అఖండమైన మెజారిటీతో రామగుండంలో గులాబీ జెండా తప్ప ఇంకో జెండా కనబడకుండా అద్భుతంగా మీరందరూ కూడా కలిసికట్టుగా దయచేసి ముందుకు పోవాలి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎమ్మెల్యే గారి నేతృత్వంలోనే రేపటి రోజున మనం ముందుకు పోతాం. వారి సేవలు, సత్యనారాయణ గారి సేవలు ఎట్లాగుంటాయి, వారి అనుభవము,
వారి గైడెన్స్ ఉంటుంది. కానీ సహజంగా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో మరి రేపటి రోజున పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే హామీలన్నిటి కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోతాం. కానీ కానీ సోమారం సత్యనారాయణ గారి సేవలను కూడా పార్టీ తప్పకుండా వినియోగించుకుంటుంది. ఆ విషయంలో మీకు అనుమానం వద్దు. ఇద్దరు గురు శిష్యుల మాదిరిగా గతంలో కలిసికట్టుగా ఎట్లయితే పనిచేసిండ్రో భవిష్యత్తులో కూడా అట్లే పనిచేయాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇద్దరు అవసరం మనకు. ఒక్కరిని ముందుకు పెట్టి ఒకరిని పక్కకు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఇద్దరు కావాలి, మీ అందరు కూడా కావాలి. మీ అందరి ఆధ్వర్యంలో మళ్ళా చెప్తున్నా, తమ్ముడు బాగుండాలంటే ఒక నిమిషం. నేను కూడా జై చంద్రే అంటూ నాగు రాగుడు. నేనేమంటున్నా అంటే నాకు 42 ఇండ్లు, మా తమ్ముని కూడా దగ్గర దగ్గరకు అంతే అటో ఇటో, చాలా దూరం పోయేది ఉన్నది. కాబట్టి తొందర పడకండి, మంచిది కాదు అది. తొందర మంచిది కాదు, ఓపిక ఉండాలి. రాజకీయాల్లో ఇప్పుడే చెప్పిన ఎదిగిన కొద్దీ ఒదగాలి. ఇప్పుడే ఎమ్మెల్యే అయిండు, ఎదిగినప్పుడు ఏంటంటే వెంటనే మనం తొందర పడద్దు. మనం పెద్దవాళ్ళం అయిపోయినాం వెంటనే ఎగ్దాం, ఇప్పటి నుంచి తెల్లారి నుంచి ఉక్కుం చెలాయిస్తామంటే అట్లా పద్ధతి కాదు. కలిసి కట్టుగా వారి సేవలు, పెద్దలు వారి అనుభవాన్ని వాడుకుంటూ, వారి అనుభవ సారాన్ని కూడా తీసుకుంటూ, వారి ఉత్సాహాన్ని కూడా తగ్గించకుండా ముందుకు పోయే బాధ్యత నాది. మిమ్మల్ని సంపూర్ణంగా అందరినీ పార్టీ పరంగా అందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా మేమందరం కలిసికట్టుగా సమిష్టిగా ఆ విషయంలో బాధ్యత తీసుకుంటాం. ఆ విషయంలో ఎట్లాంటి అనుమానం కూడా వద్దు అని చెప్పి నేను తీసుకుంటా సమిష్టిగా అందరం అంటున్నందుకు. నేను ఇచ్చిన హామీలు కూడా తప్పకుండా నెరవేరుస్తాను. నేను ఇచ్చిన హామీలు కూడా మర్చిపోలేదు. తప్పకుండా మా తమ్ముడు ఏంటంటే ఎమ్మెల్యే ఇప్పుడే అయింది కాబట్టి ఉత్సాహంగా ఇది కావాలి అది కావాలని అంటుండు. ఒకటేనకొకటి అన్నీ చేసుకుంటాం, ఏం వరి వద్దు, అన్నీ చేసుకుంటాం. తప్పకుండా రామగుండం నియోజకవర్గంలో భవిష్యత్తులో ఎక్కడ ఏ పరీక్ష వచ్చినా మీ ఆశీర్వాదంతో, మీ అందరి దయతో గులాబీ జెండా తప్ప ఇంకో జెండా కనబడకుండా చేసుకుందాం. మీరు కాకపోతే వెంటనే చంద్రన్ ఆగం చేయకురి, తెల్లారి నుంచి ఆగం చేయకురి. జర్ర టైం ఇయ్యండి. ఆయన కూడా సెటిల్ కావాలి, పాత కొత్త అంతా కలవాలి. జర్ర టైం ఇయ్యండి, పాత పగలు తీసేయండి, పాత పంచాయతీలు తీసేయండి, మనసులో ఉన్నదంతా పక్కకు పెట్టండి. మంచిగా ఫ్రెష్ స్టార్ట్ కావాలి, కొత్త అధ్యాయం స్టార్ట్ కావాలి. తప్ప ఆగమాగం చేయకురి. నేను కూడా జయచంద్రే అంటున్నా. మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున ఇంత దూరం వచ్చినందుకు ధన్యవాదాలు. మీ నియోజకవర్గ అభివృద్ధిని తప్పకుండా నేను పర్సనల్గా బాధ్యతగా తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.